ఓ రామచంద్ర, ఈ సంసారాన్ని దాటగలిగినటువంటి వాళ్ళు సంసారార్ణవము, సంసారము అనేటటువంటి ఈ మహాసముద్రాన్ని అవలీలగా దాటినటువంటి వాళ్ళు, మహానుభావులైనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారయ్యా. వాళ్ళు ఈ సంసారాన్ని గురించినటువంటి విచారణ అనేది చేయటం వల్ల, దీన్ని గురించి సరి అయినటువంటి ఆలోచన అనేది చేయటం వల్ల మాత్రమే ఈ సంసారము అనేటటువంటి ఈ మహాసముద్రాన్ని దాటగలిగారు. వాళ్లలో వీతహవ్యుడు అనేటటువంటి వాడు ఒక మహానుభావుడు ఉన్నాడు. ఈయన అనేక రకాలైనటువంటి ఈ విచారణలు అనేవి చేశాడు, చాలా విచారణలు చేశాడు. తార్కికమైనటువంటి బుద్ధితో ఆలోచించాడు. నీకు ఆ విషయాలని కూడా ఇప్పుడు చెప్తాను. ఈ వీతహవ్యుని గురించి కనుక నువ్వు తెలుసుకున్నట్లయితే నీకు ఉన్నటువంటి సందేహాలు, అనేక అనేకమైనటువంటి సందేహాలు అనేవి అన్నీ కూడా విడిపడిపోతాయి. ఆధ్యాత్మ వాంగ్మయంలో మహత్తరమైనదిగా శ్లాఘించబడేటటువంటిది ఈ వీతహవ్యుడి యొక్క చరిత్ర. కాబట్టి ఇప్పుడు నీకు ఆ వీతహవ్యోపాఖ్యానము, దీన్ని నేను వివరించబోతూ ఉన్నాను. నువ్వు అత్యంతమైనటువంటి శ్రద్దాభక్తులతో ఈ వీతహవ్యోపాఖ్యానాన్ని వినవలసింది అన్నాడు శ్రీరామచంద్రుడు. సావధాన చిత్తులై కూర్చున్నాడు. ఇదంతా కూడా అక్కడ దశరథ మహారాజు యొక్క సభలో జరుగుతూ ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ సభికులంతా కూడా సావధానులై ఉన్నారు. వశిష్ఠ మహర్షి ఈ ఉపాఖ్యానాన్ని, వీతహవ్యోపాఖ్యానము, దీన్ని చెప్పడం ప్రారంభం చేశాడు. నాయనా, పూర్వకాలంలో వీతహవ్యుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయనకి మోక్షం పొందాలి అని ఒక కోరిక చాలా బలంగా ఉండేది. ఆయన అందరూ మహర్షులు, మునీశ్వరులు ఉన్నట్లుగానే ఆయన కూడా ఈ మునివాటికలో వాళ్ళందరితోనూ కలిసి జీవిస్తూ ఉండేవాడు. అందరితో పాటుగానే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. అక్కడ సాధన అనేది చేస్తూ ఉన్నాడు. చాలా కాలం గడిచింది. అయితే ఆయనకి సమాధి స్థితి పొందాలి అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి కోరిక అనేది కలిగింది. అయితే రామచంద్ర, సమాధి స్థితి పొందాలి అని అనుకోవటం అనేది ఆధ్యాత్మికవాదులందరికీ కూడా సర్వసామాన్యమైనటువంటి విషయం. ప్రతివాడు కూడా సాధన చేసేటప్పుడు, ఆ భగవంతుని గురించి ధ్యానం చేసేటప్పుడు, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, పరమాత్మ స్వరూపాన్ని గురించి వీళ్ళు ధ్యానం చేసేటప్పుడు నిర్వికల్ప సమాధిలో ఉండాలి అని భావన చేస్తారు. అందరిలాగానే ఈయన కూడా ఈ నిర్వికల్పమైనటువంటి సమాధి స్థితిలో ఉండాలి అని అనుకున్నాడు. చాలా గట్టిగా ఆలోచించాడు. ఆయనకు అర్థమైంది ఏమిటి అంటే, అందరితో పాటుగాను ఇక్కడ ఉంటే ఈ నిర్వికల్పమైనటువంటి సమాధి స్థితి అనేది రాదు, దీనికి ఏకాంతవాసం కావాలి అని అనుకున్నాడు. దాంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చాలా దూరం వెళ్లిపోయాడు. కొండలు, అడవులు, మహారణ్యాలు, నదీతీరాలు,
సముద్ర తీరాలు ఇవన్నీ కూడా తిరిగాడు. ఎందుకు? ఎక్కడైనా సరే ఏకాంతమైనటువంటి ప్రదేశము, ప్రశాంతమైనటువంటి వాతావరణంతో కూడినటువంటి ప్రదేశం దొరుకుతుందా అని వెతుకుతూ తిరిగాడు. ఇలా ఎంతగానో వెతికి వెతికి చివరికి అలసిపోయాడు. కాలక్రమేణ అతనిలో వివేకము అనేది బాగా ఉదయించింది. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. ఈ వేతహవ్యుడు ఏకాంత ప్రదేశానికి వెతుకుతున్నాడు, ఇక్కడ మనం ఆగిపోదాం. ఎందుకని అంటే మనం కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాం, చాలా మంది మనవాళ్ళు కూడా చెప్తూనే ఉంటారు. ఎక్కడండి మాకు కూడా సాధన చేయాలి అనే కోరిక ఉంటుంది, జపం చేసుకోవాలి తపం చేసుకోవాలి అనే కోరిక ఉంటుంది, ఏకాంతంగా ఉండాలి అనే కోరిక ఉంటుంది, ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి అనే కోరిక అనేది ఉంటుంది మాకు కూడా. కాని ఎలా సాధ్యపడుతుంది? మేము ఉండే చాలా చిన్న ఇంట్లో, మరి ఇంట్లో మాతో పాటుగా అనేక మంది ఉంటూ ఉన్నారు. వాళ్ళు మేల్కొని ఉన్నంత వరకు కూడా ఈ ఇల్లంతా రణగొణ ధ్వనులతోనే ఉంటుంది. మరి ఇంకా మాకు ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది ఎక్కడొస్తుంది? పోనీ దూరంగా ఎక్కడికో ఏ అడవులకో కొండలకో వెళ్ళిపోదాము అనంటే ఉన్నటువంటి అడవులన్నీ కూడా నరికి పారేస్తూ ఉన్నారు, కాబట్టి అడవి ప్రాంతం కూడా లేదు. కొండలు పగలగొట్టేస్తున్నారు, కొండ గుహలు అనేవి కూడా ఎక్కడా కనపడటం లేదు. మరి ఎక్కడికి వెళ్తాం ఇంకాను? మాకు ఏకాంతం అనేది ఎక్కడ దొరుకుతుంది? అందుకే మేము ఈ సాధన చేయట్లేదు, ఈ జపం చేయటం లేదు అని చెప్తారు వీళ్ళు. దానికే ఇక్కడ సమాధానం చెప్తా ఉన్నాడు వశిష్ఠ మహర్షి. ఈ వీతహవీడు కూడా ఏకాంతమైనటువంటి ప్రదేశం కావాలి అని చాలా కాలం వెతికాడు, ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి అని వెతుక్కున్నాడు. కొంతకాలం అలా వెతికి 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 తిరిగిన తర్వాత ఇప్పుడు అతనికి అర్థమైంది. ఏమిటి అసలు ఏకాంతవాసము అంటే? ఏమిటి అది? అర్థమైంది ఇప్పుడు. ఇప్పుడు అనుకుంటూ ఉన్నాడు, ఈ సంసారము అనేటటువంటిదేనయ్యా అసలు మహాభయంకరమైనటువంటిది, ఇందులో ఉన్నటువంటి క్రియలు ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా భయము అనేటటువంటి చోటికే మనని నెటిపారేస్తూ ఉన్నాయి. సంసారంలో మనం ఏ పని చేసినప్పటికీ, ఏ కార్యక్రమం నిర్వహించినప్పటికీ అవన్నీ కూడా మనం భయము అనేటటువంటి చోటికే మనని నెటిపారేస్తూ ఉన్నాయి. కాబట్టి నేను సంసారాన్ని త్యజిస్తాను, సంసారము అంటే సారం లేనటువంటిది, అటువంటి సారం లేనటువంటి ఈ సంసారాన్ని నేను త్యజిస్తాను, నేను ఇంతకాలం అసలు ఎదుగు తిరుగుతూ ఉన్నాను, ఏకాంతం కావాలి అని తిరుగుతూ ఉన్నాను, ఇదే నేను చేస్తూ ఉన్నటువంటి పెద్ద పొరపాటు. ఏకాంతం అనేది నా మనస్సులో ఉంటుంది, అంతేగాని ప్రదేశంలో ఉండదు. చూడండి ఇక్కడ ఇందాక మనం వేసుకున్నటువంటి ప్రశ్నకి ఇప్పుడు సమాధానం చెబుతూ ఉన్నాడు, ఏకాంతం అనేది మన మనస్సులో ఉంటుంది, అంతేగాని ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండదు. నేను గతంలోనే చెప్పాను, మీరు ఏకాంతవాసం అనేది దొరకటం లేదు అని బాధపడవలసిన అవసరం లేదు, ఉన్న చోటే మీకు ఏకాంతం అనేది దొరుకుతుంది. అది ఎలా దొరుకుతుంది అంటే రాత్రిపూట లేవండి, రాత్రిపూట లేచి కూర్చోండి, అందరూ పడుకుని నిద్రపోతూ ఉన్నటువంటి సమయం అది, ప్రశాంతమైనటువంటి వాతావరణం మీ ఇంట్లోనే ఉంటుంది, మీరు ఎక్కడికి బయటే పోవక్కర్లేదు. అందుకే గతంలో కూడా ఒకసారి చెప్పుకున్నాను చూడండి, యోగి అయినటువంటి వాడు అంటే ఆత్మవిచారణ చేసేవాడు అందరూ నిద్రపోతూ ఉన్నప్పుడు తాను మేల్కొని ఉంటాడు, అందరూ మేల్కొని ఉన్నప్పుడు తాను నిద్రపోతాడు అన్నాడు.
కాబట్టి రాత్రిపూట లేవండి, అందరూ పడుకున్న తర్వాత 11-12 అయిన తర్వాత మీరు లేచి కూర్చోండి. తెల్లవారుజాము 4:30-5 గంటల దాకా అలాగే కూర్చోండి. మీరు ఏం చేయదలుచుకున్నారో చేయండి, అప్పుడు వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీకు ఏకాంతవాసమే మీకు లభిస్తుంది. ఆ సమయంలో మీరు చేయవలసినటువంటి చేయదలుచుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా అప్పుడు చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇవే తహవీరుడు కూడా అలాగే అనుకున్నాడు, ఏదో ఒక చోట కూర్చుని నేను స్వకీయమైనటువంటి విచారణ అనేది ప్రారంభం చేస్తాను, ఎందుకు తిరగడం అనవసరం, ఎక్కడో అక్కడ కూర్చుంటే సరిపోతుంది. ఎందుకంటే ఏకాంతం అనేది కేవలం నా మనసులోనే ఉంది, ఇలా భావన చేశాడు. అలా చేసినటువంటి మరుక్షణంలోనే గతంలో తాను ఉన్నటువంటి ప్రాంతానికే తిరిగి అక్కడికే వెళ్లిపోయాడు. సరే, వెళ్లిపోయిన తర్వాత కొంచెంసేపు అలసట అనేది తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆ పర్ణశాలలో ఉత్తరముఖంగా పరిశుద్ధమైనటువంటి ప్రదేశం అంటే అంతా కూడా ఊడ్చుకున్నాడు. అక్కడ జింక చర్మాన్ని గెప్పాడు, నేల మీద పరిచాడు ఆ జింక చర్మాన్ని, దాని మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. ఇప్పుడు సాధన చేయాలి, సమాధి స్థితిలోకి వెళ్లాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే అతని మనస్సు అనేది అతని మాట వింటాలా, ఇంద్రియముల యందు ప్రవేశిస్తూ ఉన్నది మనస్సు. మెల్లమెల్లగా మళ్లీ ఇంద్రియాల్లో ప్రవేశిస్తూ ఉన్నది, అంటే ఇంద్రియ వాంఛలు అనే మళ్లీ మొదలవుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, సర్వమైనటువంటి ఉపాయాలు కూడా ఉపయోగించి ఆ మనస్సుని ఇంద్రియాల నుంచి వెనక్కి మళ్లించాలి అనే ప్రయత్నాన్ని బాగా చేస్తూ ఉన్నాడు, విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలా ప్రయత్నం చేస్తూ ఇప్పుడు తన యొక్క మనస్సుతో తాను మాట్లాడుతూ ఉన్నాడు, తన మనస్సుతోనే తను చెప్తూ ఉన్నాడు. ఓ మనస్సా, నువ్వు ఎంత చంచలమైనటువంటి దానివి, ఎంత చండాలమైనటువంటి దానివి, నువ్వు సామాన్యమైనటువంటిది కాదు. ఎందుకంటే నువ్వు ఎటువంటి మహాజ్ఞానినైనా సరే నాశనం చేసేటువంటి లక్షణాలు నీకున్నాయి, అందుకే నువ్వు మహాచండాలమైనటువంటి దానివి, చంచలమైనటువంటి దానివి, ఏ విషయం మీద కూడా స్థిరంగా ఉండవు. నువ్వు ఎంత నిగ్రహించినప్పటికీ కూడా నువ్వు స్థిరంగా ఉండటం లేదు. నీటి ప్రవాహంలో ఆకు అనేది, ఓ చిన్న ఆకు ఎలా అయితే కొట్టుకుపోతుందో అట్లాగే మానవుణ్ణి ఈ ఆలోచన పరంపర అనేటటువంటి దాంట్లో కొట్టుకుపోయేట్టుగా చేస్తూ ఉన్నావు నువ్వు. ఓ మనసా, నా నేత్రాలేమిటి, నా ఇంద్రియాలు అంటే నా ముక్కు, నా నోరు, నా కళ్ళు, నా చెవులు, ఇవన్నీ కూడా, వీటిని నేను ఎన్నో విధాలుగా నా అధీనంలో ఉంచుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాను, కానీ నువ్వేం చేస్తూ ఉన్నావు, వాటిని మళ్లీ విషయ వాంఛల వైపు మళ్లిస్తూ ఉన్నావు. ఎప్పుడైతే ఈ విషయ వాంఛల వైపు ఇంద్రియాలను మళ్లిస్తూ ఉన్నావో ఆ ఇంద్రియాల వెనకాలే నా బుద్ధి కూడా తగుదులమ్మని బయలుదేరుతోంది, నా బుద్ధి కూడా వాటి వెనకాలే బయలుదేరుతోంది. ఈ రకంగా ఇంద్రియాలు, బుద్ధి, ఈ రెండు కూడా విషయ వాంఛల వైపు వెళ్లిపోతా ఉన్నాయి. దీనంతరికీ కారణం నువ్వే. చిన్నపిల్లలు బంతి ఆడుకుంటూ ఉంటారు, కాగితం తన్నుకు అంటారు బంతిని, ఆ బంతి కాస్త అవతల వాడి కోర్టులో ఎక్కడ పోతుందో తెలియదు, అది గిరాగిరా తిరుగుతూ అటించటు ఇటించటు కాలితో తన్నబడినటువంటి బంతి ఆ కోర్టులో, ఆ మైదానంలో అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. అలాగే నువ్వు కూడా
ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా పరుగులు పెట్టిస్తూ ఉన్నావు. దేని మీద నిశ్చలంగా నువ్వు ఉండటం లేదు, ఆ ఇంద్రియాలని నిలకడగా ఉండనివ్వటం లేదు. ఈ మనస్సు అనే దానికి అసలు బలం ఎలా వస్తోంది నీకు? ఇంద్రియాల వల్లనే నీకు బలము అనేది వస్తోంది. ఇంద్రియాల నుంచే నువ్వు బలాన్ని పుంజుకుంటూ ఉన్నావు. మరి ఇంద్రియాలకు బలం ఎట్లా వస్తున్నది? మనస్సు నుంచే ఇంద్రియాలకు బలం వస్తూ ఉంది. చూడండి, ఈ రెండు కూడా ఇంద్రియాలకేమో మనస్సు నుంచి బలం వస్తోంది, మనస్సుకేమో ఇంద్రియాల నుంచి బలం వస్తోంది. ఈ రెండు కూడా పరస్పరము దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి ఈ బలాన్ని పుంజుకుంటూ ఉన్నాయి. ఇంతలోనే ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆ వృత్తులన్నింటినీ వదిలిపెట్టేస్తూ ఉన్నాయి. మనస్సేమో కొన్ని వృత్తులు ఆశ్రయిస్తూ ఉన్నది, మనుక్షణంలోనే వాటిని వదిలిపెట్టేస్తోంది, మళ్ళీ కొత్త వృత్తుల మీద అలా ప్రవేశిస్తూ ఉంది. అంటే ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తోంది, మనుక్షణంలోనే దాన్ని వదిలిపెట్టేస్తోంది, ఇంకో విషయం మీదకి వెళ్ళిపోతోంది. అంటే చంచలమైనటువంటి స్వభావంతో కూడినటువంటిది మనస్సు. అసలు ఇంతకీ ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే, దేన్నైతే నేను నిరోధించాలి అని చెప్పేసి, నిగ్రహించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నానో దాని మీదకే పరిగెడుతోంది మనస్సు. ఏదైతే నేను వద్దు అని అనుకుంటూ ఉన్నానో దాని మీదకే పోతుంది మనస్సు. చెట్టు కొమ్మల మీద గంతులు వేసేటటువంటి కోతులేక అస్థిరంగా అనేకానేకమైనటువంటి విషయ పరంపర దాన్ని ఆశ్రయిస్తోంది మనస్సు. మరి ఇలాంటి మనస్సును నియంత్రించాలి అంటే నేనేం చేయాలి? ఈ మనసు బలం అనేది ఎక్కడి నుంచి వస్తోంది? ఇంద్రియాల నుంచి. కాబట్టి ముందు ఇంద్రియాలని వెనక్కి మరల్చాలి. ఇంద్రియాలని వాటి వాసనలయందు అవి లీనం కాకుండా ఆ ఇంద్రియాలని వెనక్కి మరల్చాలి. చెప్పడం వరకు బానే ఉంది. ఇంద్రియాలని వెనక్కి మరల్చడం అంటే ఎట్లా? ఇప్పుడు ఇంద్రియాలని చూస్తూ ఉన్నాడు. ఓ ఇంద్రియాలరా, సముద్రంలో ఉన్నటువంటి తరంగాల్లాగా మీరు స్థిరంగా ఉండకుండా మీ ఇష్టం వచ్చినట్టు చంచలంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నేనేమో ఆత్మదర్శనం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాను, మీరేమో విషయవాసనల మీద లగ్నమై ఉంటూ ఉన్నారు. ఇన్ని జన్మలు ఇచ్చాను నేను, ఇప్పటికైనా మీకు నా మీద దయగలగటం లేదా? ఆత్మదర్శనం చేసుకోవడానికి ఇంకా సమయము అనేది రాలేదా? అనేక రకాలైనటువంటి ఆశలతో, స్వల్పమైనటువంటి ఆశయాలతో ఎంతకాలం ఇట్లా మీరు సంచరిస్తూ ఉంటారు? మీ యొక్క చంచలత్వము చపలత్వము అనేది ఉన్నది, ఇదంతా కూడా అనర్థదాయకమైనటువంటిది. మీరు చేసే పని ఏది కూడా ఉపయోగం లేనటువంటిది, పైపెచ్చు దీనివల్ల హాని అనేది కలిగేటటువంటిది. విషయవంచల వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగము లేకపోగా హాని కూడా కలుగుతుంది. అదే మాట చెప్తూ ఉన్నాడు, మీరు చేసే పనంతా కూడా ఉపయోగం లేనటువంటిది, హాని కలిగించేటటువంటిది. అందుకని మీరు ఒక క్షణం ఆగండి. ఓ ఇంద్రియాలారా, నేను చెప్పేది వినండి. మీరు చేస్తున్నటువంటి పనులు ఏమిటి అసలు? వాటి యొక్క పర్యవసానం ఏమిటి? ఇదొకసారి ఆలోచించండి. ఇంద్రియాలు అంటే ఎవరు? మనస్సుకి ద్వారములు. మనసుకి ద్వారాలు లాంటి వాళ్ళు ఇంద్రియాలన్నీ కూడా. కాబట్టి మీరే కదా మనసుకి ద్వారాలు. మీరు జడరూపం మాత్రమే, మీలో చైతన్యం అనేది లేదు. మీరు జడస్వరూపులై జడ మాత్రమైనటువంటి ఈ దృశ్యాన్ని మీరు ఆశ్రయిస్తూ ఉన్నారు. జల తరంగాలలో జలం పోసినట్లుగా
మీరు నాతో దృశ్యం మీద ప్రసరింపజేయబడుతూ ఉన్నారు. మృగతృష్ణ అనేది ఉన్నది, అంటే ఎండమావి అని అంటాం మనం, ఎడారుల్లో ఉండేటటువంటిది. ఆ మృగతృష్ణలో నీళ్లు అనేవి ఎక్కడా ఉండవు, అందులో నీళ్ల కోసం వెతుకుతూ ఉంటాయి ఆ ప్రాంతాల్లో తిరిగేటటువంటి మృగాలు. ఓ ఇంద్రియాలారా, మృగతృష్ణలో దొరికేటటువంటి జలం కోసం వెతుకులాడేటటువంటి ఇంద్రియాలలాగా, అంటే అక్కడ ఏది లేనటువంటి దానికోసం వెతుకులాడుతూ ఉన్నాయి. మృగతృష్ణలో జలము అనేది ఉండదు, లేనటువంటి జలం కోసం వెతుకులాడుతూ ఉన్నాయి. అలాగే మీరు కూడా ఏహి లేనటువంటి ఈ దృశ్యం వైపు పరుగులు తీస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ దృశ్యము అనేది ఏమీ లేదు. ఈ విషయాన్ని నేను ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా మీరు అర్థం చేసుకోవటం లేదు. ఇక్కడ దృశ్యము అనేది లేదు, లేనటువంటి దృశ్యం వైపే మీరు పరుగులు పెడుతూ ఉన్నారు. మీకు జ్ఞానము అనేది ఏమాత్రమో లేకుండా ఉంది. మీరు కుమార్గములందు ప్రవృత్తులై ఉంటూ ఉన్నారు. దుర్మార్గమైనటువంటి మార్గములు, కూడనటువంటి పనులు అవి మాత్రమే చేస్తూ ఉన్నారు. గుడివాడు కాలిబాటలు పెడుతూ ఉన్నాడు, అతడికి బాట అనేది ఎటువైపు ఉన్నదో తెలియదు పాపం, ఎందుకంటే కళ్ళు లేవు. అక్కడ ఒక పెద్ద ముళ్ళ పొద ఉంది, ఆ ముళ్ళ పొదలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు, ఎందుకంటే అతడి కళ్ళు కనిపిస్తా ముళ్ళ పొద ఉన్నది ఏం తెలియదు, అందులో పడిపోతాడు. అలా గుడ్డివాడు ముళ్ళ పొద వైపు వెడుతూ ఉన్నట్టుగా మీరు కూడా నన్ను పతనం వైపుకే ప్రయాణింపజేస్తూ ఉన్నారు, వాటి వైపుకే నన్ను నడిపిస్తూ ఉన్నారు. మీరు నడిపించినటువంటి మార్గంలోనే గనక నేను నడిచినట్లయితే నేను పూర్తిగా పతనం అయిపోతాను. కాబట్టి ఇంద్రియాలారా, నా మీద కొంచెమైనా సరే కనికరము అనేది చూపండి. నన్ను ఇలా పతనానికి కారణమయ్యేటటువంటి మార్గం వైపు మాత్రం నడిపించద్దు. నేనేమో ఈ చరాచర జగత్త ఆత్మస్వరూపము అని, ఇక్కడ ఉన్నది పరమాత్మ తప్పేసి ఇంకా ఎవరూ లేరని ఇలా భావన చేస్తూ ఉన్నాను. అలా భావన చేస్తూ ఆత్మదర్శనం చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మధ్యలో మీరొస్తున్నారు, అనవసరంగా నన్ను భ్రమింపజేస్తూ ఉన్నారు. ఇది మీరు చేస్తూ ఉన్నటువంటి పని. ఇక్కడ చూడండి, రజ్జు సర్ప భ్రాంతిలాగా అసద్రూపమైనటువంటి ఇంద్రియాలన్నీ కూడా విజృంభిస్తూ ఉన్నాయి. ఇవి నా కళ్ళు, ఇవి నా చెవులు, ఇది నా ముక్కు, ఇది నా నోరు, ఈ విషయాలన్నీ ఎవరు తెలుసుకుంటూ ఉన్నారు? అన్నింటికీ నేనే కదా. ఇవి నా కళ్ళు అని ఎవరు అనుకుంటున్నారు? నేనే. ఇది నా నోరు అని ఎవరు అనుకుంటున్నారు? నేనే. సర్వప్రకాశకుడు, సర్వసాక్షి ఆత్మ అయినటువంటి వాణ్ణి నేను. అలాంటి నేనే ఇక్కడ ఈ భావనలో అనేవి చేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు అన్నింటికీ సాక్షి అయినటువంటి నేను నాతో తెలుసుకోబడుతూ ఉన్నటువంటి ఈ విషయాలతో నాకేమిటయ్యా సంబంధం అనేది, నేను ఆత్మస్వరూపాన్ని, ఇవన్నీ కూడా జడానికి సంబంధించినటువంటి విషయాలు, వీటితో నాకేమిటి సంబంధం? కాబట్టి ఓ ఇంద్రియాలారా, మీరు ఉన్నా నేనున్నాను, మీరు లేకపోయినా నేను ఉన్నాను. ఎందుకంటే ఇంద్రియాలన్నీ కూడా జడములైనటువంటివి, వీటికి నాశనము అనేది ఉంది. ఆత్మ చైతన్య స్వరూపం, ఆత్మకి నాశనము అనేది లేదు. అందుకే అంటూ ఉన్నాడు ఓ ఇంద్రియాలారా, మీరు ఉంటారు పోతారు, మీకు నాశనము అనేది ఉంది. మీరు ఉన్నా లేకపోయినా సరే నేను మాత్రం ఉన్నాను. మీరు లేనప్పుడు
నేను నిర్వికారుణ్ణై నిర్విషయుడనై పరమాత్మ స్వరూపుణ్ణై నేను మాత్రమే ఉన్నాను, నేను ఆత్మరూపంలో అలాగే ఉన్నాను. మీరు ఏర్పడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇదిగో ఈ మోహంలో ఇలా పడుతూ ఉన్నాను. అయితే నేను ఎప్పుడైతే ఆత్మస్వరూపం అయ్యానో అప్పుడు మీరు ఏర్పడినంత మాత్రం చేత నేను లౌకికమైనటువంటి ఈ లంపటంలో కూరుకుపోను కదా. మరి మీరు ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? ఇంద్రియాలు ఏదో నన్ను చేస్తూ ఉన్నాయి అనేటటువంటి భావన అనేది నాలో ఉండటం వల్ల నేను మళ్లీ కొంచెం చెలిస్తూ ఉన్నాను. మీరు ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? నేను ఆత్మస్వరూపండి, మీ వల్ల నాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది రాదు, హాని అనేది జరగదు. ఇక్కడ ఒక విషయం చూడండి, ఓ చిన్న ఉదాహరణ చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఈ వీతహవ్యుడు. ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అలా సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నప్పుడు సూర్యుడి యొక్క కాంతిలో ఈ జగత్తులో ఉన్నటువంటి జనులంతా కూడా తమ యొక్క పనులు అనేవన్నీ పూర్తి చేసుకుంటూ ఉంటారు. అయితే జనులు పూర్తి చేసుకునేటటువంటి ఈ పనులకి సూర్యుడికి సంబంధం అనేది ఏముంది ఇక్కడ? సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నాడు, కాంతిని ఇస్తూ ఉన్నాడు, అది ఆయన యొక్క విధి అంతవరకే. ఆ సూర్యకాంతిలో నువ్వు పని చేసుకుంటావో పడుకుని నిద్రపోతావో సూర్యుడికి అనవసరం. అందుకే అంటూ ఉన్నాడు, మానవులు ఇక్కడ ఈ లోకంలో చేసేటువంటి పనులతో ఆ సూర్యుడికి ఏ రకమైనటువంటి సంబంధము కూడా లేదు. అలాగే నా చైతన్య సత్త యొక్క ఉదయం చేత మీరు మీ చేష్టలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. నాలో చైతన్యం అనేది ఉన్నది, ఈ చైతన్యం వల్లనే మీరన్నీ కూడా ఈ చేష్టలు చేస్తూ ఉన్నారు. ఎందుకని అంటే ఇక్కడ ఇంద్రియాలన్నీ జడమైనటువంటివి. జడమైనటువంటి ఏ వస్తువు కూడా ఏ పదార్థము కూడా సొంతంగా ఏ పని చేయలేదు. జడమైనవి పనులు చేయలేవు, చైతన్యం గడిస్తేనే పనులు చేస్తాయి. అవి చైతన్యవంతం అయితేనే పనులు చేస్తాయి. అందుకే అంటూ ఉన్నాడు, మీరు పనులు చేస్తూ ఉన్నారు అంటే దానికి కారణం ఏమిటి? నాలో ఉన్నటువంటి చైతన్యము, నాలో ఉన్న చైతన్యం యొక్క ప్రభావం చేతనే మీరంతా కూడా పనిచేస్తూ ఉన్నారంటే కాబట్టి మీరు చేసేవండి ఆ పనులతో ఆ చేష్టలతో నాకు ఏ రకమైన సంబంధము కూడా లేదు. ఎలా? సూర్యుడికి ఈ లోకంలో మానవుడు చేసేవండి పనులతో ఏ రకమైన సంబంధము ఎలా అయితే లేదు, అలాగే మీరు చేసేవండి చేష్టలతో నాకు ఏ రకమైనటువంటి సంబంధము కూడా లేదు. మీరు చేసే పనులతో నాకు సంబంధమే లేనప్పుడు మీరు చేసే పనుల మీద ఇష్టం గాని అయిష్టం గాని నాకెందుకు ఉంటుంది? అది లేదు. మరి చైతన్య రూపుణ్ణైనటువంటి నేను మీరు చేసేటువంటి పనుల వల్ల సుఖం గాని దుఃఖం గాని ఎందుకు పొందుతాను? మీరు చేసే పనుల వల్ల నాకు సంబంధము అనేది లేదు, ఆ పనుల మీద నాకు ఇష్టత అయిష్టత అనేది లేదు, వాటి వల్ల సుఖము లేదు దుఃఖము లేదు. కాబట్టి ఇంద్రియాలారా, మీకు నాకు సంబంధం ఏమిటి? మీరేం చేస్తే మాత్రం నాకేమిటి? నేను చైతన్యమైనటువంటి ఆత్మని, మీరు జడాలు. మీకు నాకు ఏ రకమైనటువంటి సంబంధము లేదు. ఇక ఈ చిత్తం ఉంది చూసారా, ఓ చిత్తమా, నువ్వు ఇంద్రియాలన్నింటినీ కూడా మోసం చేస్తూ ఉన్నావు. అలా మోసం చేసి వాటిని తీసుకెళ్లిపోయి దుఃఖకారకమైనటువంటి విషయాల మీద ప్రవేశపెడుతూ ఉన్నావు నువ్వు. వీటన్నిటికీ కారణం ఎవరు అంటే మనస్సు. ఇంద్రియాలతో అడ్డమైనటువంటి పనులు చేయిస్తూ ఉన్నది, దుఃఖకారకమైనటువంటి పనులన్నీ కూడా చేయిస్తూ ఉన్నది మనస్సే. అందుకే ఓ మనస్సా, నువ్వు ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నది. ఈ ఇంద్రియ విషయాల వల్ల మోసగించబడేది ఎవరో తెలుసా?
నువ్వు అనుకుంటూ ఉన్నావు ఇంద్రియాలను మోసం చేస్తూ ఉన్నాను అని కాదు, చివరికి నువ్వేం మోసగించబడుతూ ఉన్నావు. ఇంద్రియ విషయముల వల్ల మోసగించబడేది ఎవరు అంటే మనస్సే. కాబట్టి ఓ మనసా, చివరికి మోసపోయేది ఎవరు అంటే నువ్వే, నువ్వే మోసగించబడుతూ ఉన్నావు. నీకు దేహాభిమానము అనేది ఉన్నది, ఆ దేహాభిమానంతో ఈ చరాచర జగత్తులో అక్కడ ఇక్కడ ఇష్టం వచ్చిన చోటల్లా సంచరిస్తూ ఉన్నావు. అలా సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి అవస్థలన్నీ కూడా మూటగట్టుకుంటూ ఉన్నావు. నువ్వు ఎప్పుడు కూడా నీచమైనటువంటి వ్యవహారములైనందు మాత్రమే ప్రవేశిస్తూ ఉన్నావు. కుక్కలాగా, కుక్క అనేది నీచమైనటువంటి పదార్థాలు మాత్రమే ముట్టుకుంటుంది. ఆ కుక్క అనేది రోడ్డు మీద పోతూ పోతూ పక్కన ఉన్నటువంటి పేట మాత్రమే తింటుంది. ఎందుకంటే అది నీచమైనటువంటి స్వభావం కలిగినటువంటిది. భక్తులు అది చెప్పారు చూడండి, క్రిమి సంహార సంకులము కేవల నింద్యము పూతిగంధ హేయము నిరామయంబు కలాంగు భోంబగున్నం నిమ్ము కుక్కదా నమలచు చెంతనున్న స్వరరాజుని కనుగొని సిగ్గు చెందదది. ఎందుకంటే నీచపు ప్రాణి అయ్యడు. కుక్క అనేది ఒకటి ఎలా పోతూ ఉన్నది, ఆ దోవను పోతోంది, ఆ దోవ పక్కన ఓ గాలిని చచ్చిపడింది, అది ఎప్పుడో చచ్చిపోయింది, ఇవాళేం చావలే, ఎప్పుడో చచ్చిపోయింది, అంతా కుళ్ళిపోయింది. ఆ గాలి యొక్క కళేబరం మీద పురుగులు అనేవి బాగా తిరుగుతూ ఉన్నాయి. దీనికి ఆ గాడిద కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు గాడిద యొక్క కాలి ఎముక అనేది ఒకటి దొరికింది, ఆ ఎముక కూడా గతంలో కొన్ని కుక్కలు పీకు తినేసి వదిలిపెట్టేసినాయి. అటువంటి కుళ్లిపోయినటువంటి నీచమైనటువంటి వాసన కొట్టేటువంటి ఓ ఎముక దొరికింది, దాని నిండా పురుగులు అనేవి తిరగాడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఎముకను తెచ్చుకుని తాపీగా నేల మీద పడుకుని రెండు కాలం మధ్యన ఈ ఎముకను పెట్టుకుని దాన్ని నాగుతూ ఉన్నది ఈ కుక్క. ఆకాశంలో ఇంద్రుడు పోతూ ఉన్నాడు, దేవేంద్రుడు పోతూ ఉన్నాడు, ఈ కుక్క ఏం చేస్తుందో చూద్దాము అని అనిపించింది. వచ్చాక నుంచున్నాడు, తన పక్కన సాక్షాత్తు దేవరాజు అయినటువంటి ఇంద్రుడు ఉన్నాడు అనేటటువంటి జ్ఞానం కూడా లేదు దానికి. ఇంద్రుడిని గమనించను కూడా లేదు. అలా ఆ వాసులు కొడుతూ ఉన్నటువంటి చండాలమైనటువంటి గాడిద యొక్క ఎముకని నాకుతూ ఉన్నది, ఆ పురుగులు పట్టినటువంటి ఆ ఎముక నాకుతూ ఉన్నది ఆ కుక్క. ఎందుకని అంటే నీచపు ప్రాణి అయ్యడు. నీచమైనటువంటి మానవులంతా కూడా ఇలాంటి పనులే చేస్తారు. దీనికి ఉదాహరణగా చెప్పాడు ఇక్కడ భక్తుడని ఈ కుక్కని. చెంతనున్న సురరాజును కనుగొని సిగ్గు చెందదది. ఎందుకని అంటే నీచమైనటువంటి ప్రాణి. అందుకే ఇక్కడ ఈ వితహవ్యుడు చెబుతూ ఉన్నాడు, ఓ మనస్సా నువ్వు నీచమైనటువంటి కుక్కలాగా ఆ నీచమైనటువంటి పదార్థాలు నీ మూతిని అనేది పెడుతూ ఉన్నావు. నీచమైన పదార్థాలు ఎక్కడుంటే అక్కడే పెడుతూ ఉన్నావు ఈ మూతి. అడుక్కునేవాళ్ళలాగా ఎప్పుడు ప్రతి క్షణం కూడా ఏదో అది కావాలి ఇది కావాలి అని అర్థిస్తూనే ఉన్నావు. నువ్వు వాటి కోసమే నువ్వు ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నావు. అంటే ప్రతి క్షణము కూడా ఏదో ఒకటి అడుక్కుంటూనే ఉన్నావు, నీచమైనటువంటి పదార్థాలు ఎక్కడ దొరుకుతాయని అటువైపు నీ ముత్తడి సాధిస్తూ ఉన్నావు.